ఎన్నికల్లో ఓటమి కాదు. గతంలో గెలిచినన్ని స్థానాల్లో గెలవకపోయినా మోడీకి 2019లో ఇబ్బంది. కానీ గుజరాత్ లో పరిస్థితులు మాత్రం మోడీకి వ్యతిరేకంగా ఉన్నాయి. ఓటు బ్యాంకులు దూరం కావడం, మోడీ వ్యతిరేకత క్రమంగా పెరుగుతూ రావడం ఒక్కటే కాదు, మోడీ చేపట్టిన ఆర్థిక సంస్కరణలతో పాటు ఈ ఎన్నికల్లో చాలా కొత్త అంశాలు బీజేపీకి సవాల్ విసిరబోతున్నాయి. ఇంతకీ ఎన్నికల్లో మోడీ అమిత్ షాలను ముప్పు తిప్పలు పెట్టబోతున్న ఆ అంశాలేంటి? వాటిని మోడీ షాలు ఎలా నెగ్గుకో ఈ ఏడాది గుజరాత్ ఎన్నికలు అనుకున్నంత నల్లేరు మీద నడకలా సాగవన్నది కమలనాథులకు అర్థమైపోయింది. అందుకే ఆ వైఫల్య బాధ్యతలను తన భుజానికెత్తుకోవడం ఇష్టం లేకనో మరే కారణమో తెలియదు. కానీ పార్టీ అగ్రనేత ఎల్కే అద్వానీ తాను మాత్రం గుజరాత్ ప్రచారానికి రావడం లేదని చెప్పుకొచ్చేశారు. ఇప్పుడు గుజరాత్లో నెలకొన్న రాజకీయ పరిస్థితులకు తోడు మోడీ తీసుకున్న నిర్ణయాలు కూడా ఇక్కడి ఎన్నికలను ప్రభావితం చేయబోతున్నాయి. అందులో మొదటిది డీమానిటైజేషన్, రెండోది జీఎస్టీ. నిజానికి ఈ ఏడాది 5 రాష్ట్రాల ఎన్నికల్లో డీమానిటైజేషన్ మీద రెఫరెండం అన్నారు. అందులో మోడీయే నెగ్గుకొచ్చారు. ఈ ఎన్నికలు జీఎస్టీకి రెఫరెండం అని చెప్పుకోవాలి. కానీ డీమానిటైజేషన్ వల్ల తీవ్రంగా నష్టపోయిన రాష్ట్రాల్లో గుజరాత్ కూడా ఒకటి. నోట్ల రద్దుతో ఇక్కడి చాలా వ్యాపారాలు దివాళా దశకొచ్చేశాయి. గోరు చుట్టు మీద రోకలిపోటుల ఆపై తెచ్చిన జీఎస్టీ ప్రభావం కూడా ఎక్కువ పడింది గుజరాత్ మీదనే. గుజరాత్ వ్యాపారస్తులంతా జీఎస్టీ మీద గరంగరంగా ఉన్నారు. వాళ్లను కూల్ చేయడానికే ఇటీవల అరుణ్ జైట్లీ ఎన్నో సవరణలు తీసుకొచ్చినా వాటి ఉపయోగం ఎంతవరకు ఉంటుందన్నది మాత్రం ఇప్పుడేం చెప్పలేం. ఈ రెండు నిర్ణయాల దెబ్బకు ఆర్థికంగా కుదేలైపోయిన గుజరాత్ వ్యాపారులు బీజేపీకి పార్టీ ఫండ్ ఇవ్వడానికి నిరాకరిస్తున్నారు. నోట్ల రద్దుతో గుజరాత్ రైతులు ఇబ్బంది పడితే జీఎస్టీ వ్యాపారుల నడ్డి విరిచింది. అప్పట్లో జీఎస్టీకి వ్యతిరేకంగా గుజరాత్ వస్త్ర వ్యాపారులు చేసిన ఆందోళన ప్రభావం ఇప్పటికీ కమలనాథుల గుండెల్లో గుబులు రేపుతూనే ఉంది. ఈ మేరకు వ్యాపారస్తులతో బీజేపీ లీడర్లు మంతనాలు చేస్తున్నా ఫలితాలు ఎలా ఉంటాయన్నది మాత్రం అనుమానమే. ఈ ఇబ్బందులకు తోడు నియోజకవర్గాల పునర్విభజన తర్వాత జరుగుతున్న మొదటి ఎన్నికలు కాబట్టి గుజరాత్ రాజకీయాలు ఎలా మారుతాయన్నది కూడా కమలనాథులకు అంతుచిక్కడం లేదు. 182 స్థానాల్లో 60 నియోజకవర్గాల సరిహద్దులు మారిపోయాయి. దీంతో ఎవరి ఓటు బ్యాంకులు ఎటుమళ్లాయన్న లెక్కలేసుకోవడంతో పాటు గెలుపు గుర్రాల అన్వేషణలో ఉన్నారు అమిత్ షా. ఇక మరోపక్క నుంచి కొత్త పార్టీల భయం కూడా బీజేపీని వెన్నాడుతోంది. గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి, ఒకప్పటి బీజేపీ నేత కేశుభాయ్ పటేల్ ఇప్పుడు బీజేపీకి వ్యతిరేకంగా అడుగులేస్తున్నారు. నిజానికి ఆయనకు గుజరాత్ చాలా ప్రాంతాల్లో పలుకుబడి బాగానే ఉంది. గుజరాత్ పరివర్తన పార్టీ పేరుతో కేశుభాయ్ కూడా స్వతంత్రంగా బరిలోకి దిగుతున్నారు. జీపీపీ కూడా బీజేపీ ఓట్లను చీల్చే అవకాశాలున్నాయి. ముఖ్యంగా మోడీని టార్గెట్ చేసుకునే ఆయన ప్రచారంలో ముందుకెళ్లనున్నారు. ఈ పార్టీకి ఇప్పటికే సమాజ్వాదీ, బీఎస్పీ, ఎల్జీపీ, ఎన్సీపీలు కూడా మద్దతివ్వడంతో పాటు తాము కూడా గుజరాత్ బరిలో దిగబోతున్నట్లు ప్రకటించాయి. అంటే ఇవన్నీ మహాకూటమిగా ఏర్పడినా ఏర్పడకపోయినా బీజేపీ ఓటు బ్యాంకును చీల్చడమే లక్ష్యంగా బరిలోకి దిగుతున్నాయన్నది విస్పష్టం. ఇక మోడీకి ఆఖరప ప్రత్యర్థి అయిన ఆమ్ ఆద్మీ పార్టీ 4 అడుగులు ముందే ఉంది. గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో తొలిసారి బరిలోకి దిగుతున్న ఆమ్ ఆద్మీ ఇప్పటికే 11 సెగ్మెంట్లలో తమ అభ్యర్థులను ప్రకటించేసింది. ఇదిలా ఉండగా ఈ ఏడాది జనవరిలో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో గ్రామీణ ప్రాంతాల్లో బీజేపీ ప్రాభవం తగ్గడం స్పష్టంగా కనిపిస్తూ వచ్చింది. 2 కార్పొరేషన్లు హస్తగతమయ్యాయి. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ బాగా పుంజుకోవడం కాంగ్రెస్ కి మరింత జోష్నిచ్చే అంశం. దీనికి తోడు ఇప్పుడు పార్టీ అధ్యక్ష బాధ్యతలు చేపట్టబోతున్న రాహుల్ గాంధీకి గుజరాత్ ఎన్నికలు అత్యంత కీలకమైనవి. అందుకే ఎలాగైనా తన సత్తా చాటాలని యువనేత ఉబ్బిళ్లూరుతున్నాడు. రాహుల్తో పాటు హార్దిక్ పటేల్, అల్పేష్, జిగ్నేష్ వంటి యువనేతలు వెంట ఉండడంతో కాంగ్రెస్ మరింత ధీమాగా ముందుకెడుతోంది. మరోపక్క రాహుల్ పర్యటనలకు వస్తున్న ప్రజాదరణ కూడా కమలనాథులకు కంటకింపుగా మారింది. అన్నింటినీ మించి 25 ఏళ్లుగా కాంగ్రెస్ కు దూరంగా ఉన్న పటేళ్లు రాహుల్ వైపు భారీగా మొగ్గు చూపుతున్నారు. గుజరాత్ ప్రజల మనోభావాలకు దగ్గరగా అడుగులేస్తున్నారు రాహుల్ గాంధీ. మోడీ హయాంలో గుజరాత్లో కొద్దిమంది వ్యాపారస్తులు మాత్రమే అభివృద్ధి చెందారంటూ సటైర్లు వేస్తున్నారు. మొత్తంగా ప్రభుత్వ వ్యతిరేకతను క్యాష్ చేసుకోవడంలో రాహుల్ విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. దీంతో మోడీ కూడా తనదైన రీతిలో స్పందిస్తున్నారు. జీఎస్టీతో తనపై వచ్చిన వ్యాపారస్తుల ఆగ్రహాన్ని తగ్గించుకోవడానికి జీఎస్టీ నిర్ణయం తానొక్కడిదే కాదని, ఇందులో కాంగ్రెస్ కి కూడా భాగస్వామ్యం ఉందంటూ గుజరాత్ లో చెప్పుకొచ్చారు. జీఎస్టీ નો નિર્ણય નરેન્દ્ર મોદી પ્રધાનમંત્રી નથી કરતા. જીએસટી ના બધા જ નિર્ણયો આ બધી જ પોલિટિકલ પાર્ટીની સરકારો ભેગી મળીને કરે છે. આ દેશની બધી જ પોલિટિકલ પાર્ટીઓ
కాంగ్రెస్ సమేత ఆ దేశనీ బధీ జ రాజ్య సర్కారో అనే బధీ జ పార్టీనీ సర్కారో చె ఆప్ రాజ్య సర్కార్ అనే కేంద్ర సర్కార్ ఏ భేగా మళీనే జీఎస్టీ నో నిర్ణయ కరే చె. ఈ ఒక్క మాట చాలు మోడీ గుజరాత్ ఎన్నికల మీద ఎంత భయం పెట్టుకున్నారో చెప్పడానికి. అన్ని విషయాలు పక్కన పెడితే ఈ ఎన్నికలు కమలనాథుల్ని ఏ స్థాయిలో కంగారు పెడుతున్నాయంటే, ఇక్కడ కానీ తమకు భారీ మెజార్టీ దక్కించుకోకపోతే 2019 ఎన్నికల్లో మోడీ హవా కొనసాగడం కష్టమవుతుంది. 2015 ఢిల్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత 2017 వరకు అన్ని రాష్ట్రాల్లోనూ బీజేపీకి మొండి చేయే మిగిలింది. మొత్తానికి యూపీ పీఠాన్ని దక్కించుకున్నా ఇప్పుడు గుజరాత్లో పరిస్థితి తారుమారైతే మాత్రం మోడీ చాలా మందికి సమాధానం చెప్పుకోవాల్సి వస్తుంది. అన్నింటికన్నా ముందు తాను పీఠమెక్కగానే పక్కన పెట్టిన పార్టీ సీనియర్లకు చెప్పుకోవాలి. అంతేకాదు, టార్గెట్ 350 అంటూ మోడీ నిర్దేశించిన లక్ష్యాలు పక్కన పెడితే వచ్చే ఎన్నికల్లో కనీసం బీజేపీ సొంతంగా మ్యాజిక్ ఫిగర్ అయినా దక్కించుకుంటుందా అన్నది డైలమాలో పడిపోయింది. నిజానికి ఇప్పుడు కాంగ్రెస్ కూడా కోరుకుంటోంది ఇదే. కాంగ్రెస్ ముక్త్ భారత్ అంటూ ఆ పార్టీ నేతల అహం మీద దెబ్బ కొట్టిన మోడీని ఢీకొట్టడానికి గుజరాత్ ఎన్నికల్లో వాళ్లు వేదికగా చేసుకున్నారు. ఈ ఎన్నికల్లో వీలైతే మోడీని ఓడించడం లేదా గతంలో ఉన్న బలాన్ని తగ్గించి తాము బలపడడం ద్వారా కాంగ్రెస్ పుంజుకుంటుందన్న సంకేతాలు దేశవ్యాప్తంగా ఇవ్వబోతున్నారు. ఇక బీజేపీ పాలన మీద వ్యతిరేకంగా ఉన్న ప్రాంతీయ పార్టీలను తమతో కలుపుకుని 2019 ఎన్నికల్లో ముందుకెళ్లి ఆపై తమకు కనీసం 100 వచ్చిన సంకీర్ణ వ్యూహాలతో మరోసారి యూపీఏను కేంద్రం పీఠం మీద కూర్చోబెట్టాలన్నది కాంగ్రెస్ వ్యూహం. ఈ వ్యూహాన్ని ఛేదించాలంటే 2019 సార్వత్రిక ఎన్నికలకు సెమీఫైనల్స్ లాంటి గుజరాత్ ఎన్నికల్లో గతం కన్నా ఎక్కువ మెజారిటీతో బీజేపీ అధికారాన్ని దక్కించుకోవాలి. ఇదే ఇప్పుడు అమిత్ షా మోడీల ముందున్న అతిపెద్ద టార్గెట్. క్షణక్షణం మారుతున్న పరిస్థితులు, ఏకమవుతున్న బీజేపీ వ్యతిరేకులు, పెరుగుతున్న ప్రభుత్వ వ్యతిరేకత, జీఎస్టీ డిమానిటైజేషన్ ప్రభావాలను మోడీ షాలిద్దరూ ఎలా నెగ్గుకొస్తారో వేచి చూడాలి.